హాయ్ వ్యూవర్స్, లెవెంత్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో యానిమాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. సో ఇదైతే మనందరం ఎక్స్పెక్ట్ చేసాం. ఇక ఇప్పుడు అందరి టెన్షన్ 12th వీక్ ఎవరు నామినేషన్స్లో ఉంటారా అని. సో నామినేషన్ లిస్ట్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వారం నామినేషన్స్లోకి వెళ్తే టోటల్గా హౌస్లో 8 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 8 మెంబర్స్లో కూడా మానస్ కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్లో ఉండడు. అంటే ఇంకా మిగిలింది 7 మెంబర్స్. ఈ 7 మెంబర్స్లో ఎవరు నామినేట్ అవుతారో అని చూస్తే మార్నింగ్ వరకు అయితే మనకి షణ్ముఖ్ నామినేషన్స్లో ఉంటాడా ఉండడా అన్న ఒక డౌట్ అయితే ఉండింది. ఈరోజు ఎపిసోడ్లో షణ్ముఖ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరో ఒకరు నామినేట్ అయితే తప్పకుండా చేస్తారు. ఎందుకనంటే తను చెప్పాడు కదా, అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు, నన్ను ఎవరు నామినేట్ చేయట్లేదు అని. సో ఖచ్చితంగా నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక షణ్ముఖ్, సన్నీ, కాజల్ ఈ ముగ్గురు అయితే కన్ఫామ్గా నామినేషన్స్లో ఉంటారు. ఇక రవి కూడా ఖచ్చితంగా ఉంటాడు. లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా తనైతే నామినేట్ అవ్వలేదు. సో ఈ వీక్ అయితే కన్ఫామ్ లిస్ట్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రియాంక, సిరి వీరిద్దరు కూడా ఈ వారం కన్ఫామ్ లిస్ట్లోనే ఉంటారు. సో ఇప్పటి వరకు టోటల్గా నామినేట్ అయిన వాళ్ళు 6 మెంబర్స్. ఇక మిగిలింది శ్రీరామ్ చంద్ర. శ్రీరామ్ చంద్ర కూడా నామినేషన్స్లో ఉండే ఛాన్సే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మానస్ ఖచ్చితంగా శ్రీరామ్ చంద్రని నామినేట్ చేస్తాడు. ఇక లాస్ట్ టైం లాగా అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి 1 ఓటు వచ్చినా కానీ నామినేషన్స్లోకి తీసుకురావడం జరిగింది. అలానే జరిగితే శ్రీరామ్ చంద్ర కూడా ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంటాడు. సో 12th వీక్ వచ్చేసింది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అంటే ఎక్సెప్ట్ కెప్టెన్ తప్ప అందరూ నామినేట్ అయ్యే ఛాన్సే కనిపిస్తూ ఉంది. కన్ఫామ్ లిస్ట్ రేపైతే మీకు ఇస్తాను. ఈ అనాలిసిస్ కేవలం ఓపెన్ నామినేషన్స్కి మాత్రమే. టాస్క్ పరంగా అయితే ఎవరు ఉంటారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.